నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత ఎలా ఉన్నారు సార్ సూపర్ వెల్కమ్ బ్యాక్ ఇదే నా పనే ఇది మీరు వెళ్ళడం నేను వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు ఇదే ఉంటుంది బాగున్నాను చాలా బాగున్నాను ఎందుకంటే మన ఏదైతే వేదం ఉందో ఏదైతే ధర్మం ఉందో దానికి చిన్న చిన్న అవరోధాలు అడ్డంకులు ఏర్పడుతున్నప్పుడు మనం అంటే ఏదైతే ఉపాసనలో ఉన్నామో ఏదైతే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రయాణం చేస్తున్నామో ఒకచోట కూర్చుని అందరు ఎక్కడికే వస్తారు అందరికీ ఇక్కడికే చెప్పాలి అంటే జరగదు అందుకని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళుతూ ఉండాలి ఆది శంకరాచార్యుల వారు నాలుగు మూల నాలుగు పీఠాలను ఎందుకు పెట్టారు ఈ నాలుగు పీఠాల నుంచి ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు ప్రచార మాధ్యమాలుగా మారి పరిరక్షణ చేస్తూ చేయాల్సిన అద్భుతం అండి అద్భుతం అలా మీరు ఖచ్చితంగా వెళ్ళాలి నాకు అలవాటు కాబట్టి నేను అంటాను నేను అనగలను కాబట్టి అంటాను నేను ఒక్కదాన్ని అంటాను సరే రేపు శని త్రయోదశి సో చాలా చాలా విరివిగా ఇన్నిసార్లు ఇది నాలుగో పర్యాయం మళ్ళీ అంటే మొన్న శివరాత్రులతో మొదలుకొని ఇది నాలుగోసారి మళ్ళీ రావటం శని త్రయోదశి ఇదివరకు రోజుల్లో మనం ఎప్పుడెప్పుడు శని త్రయోదశి వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు కదా సంవత్సరానికి రెండు రెండుసార్లు వస్తే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు అలాంటిది మరి శోభకృత్ నామ సంవత్సరం ఎంతో శోభాయమానంగా ఉంది భానుసప్తమి మళ్ళీ వచ్చింది మొన్న మీరు చెప్పి వెళ్ళారు తుని వెళ్ళారు కదా దాని తర్వాత మళ్ళీ భానుసప్త్యం వచ్చింది నేను నేను చూసుకుంటూ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా నేను ఆ రోజుదే మళ్ళీ చదువుతున్నానా ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యా లేదు మళ్ళీ వచ్చింది అలాగే చని అటు తండ్రి ఇటు కొడుకు మనల్ని ఎగ్జాక్ట్లీ అనుగ్రహించడానికి ఇలా కంకణం కట్టుకున్నారా లేకపోతే మన కోసమే ఇలాంటి తిథులు వస్తున్నాయా మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి మనం అందుకే నేను నా బాధ్యతగా గుర్తు చేస్తున్నాను రేపే త్రయోదశి చెప్పండి అంటే అమ్మ ఈయన కర్మకారకుడు దశమాధిపతి శనేశ్వరుల వారు అలాగే లాభాధిపతి కూడా ఆయన మీకు ఇంతకుముందు చెప్పాను నేను ఇది ఒక యుగం కుంభ యుగం నడుస్తుంది మొదలైంది కుంభ యుగంలో ఉందంటే శని ఆధిపత్యం అధికంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే మనం కర్మలు చేస్తామో సత్కర్మలు చేస్తామో ఫలితాలని అనుభవిస్తాం లాభం లాభాధిపతిగా ఉన్నటువంటి శనేశ్వరుల వారు అనుగ్రహాన్ని మనకిస్తారు ఇక్కడ మనకి సప్తమి భావన సప్తమి వస్తుంది ఆయన పంచమాధిపతి సూర్యుడు సూర్యనారాయణమూర్తి ఎడ్యుకేషన్ చదువు ప్రేమాప్యాయతలు ఇవన్నిటిని కూడా పంచమం సూచిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ దశమాధిపతి పంచమాధిపతి ఎదురెదురుగా ఉంటాయి మనల్ని పరిపాలిస్తున్నారు తూర్పు పడమర సహజంగా అంటే శనిశ్వరుల వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే సూర్యనారాయణమూర్తిలోంచి వెలువడుతున్నటువంటి కిరణాలకు కొన్ని పేర్లు ఉన్నాయి వివస్వా వసు లోంచి వచ్చిన వాడే సూర్యన శనేశ్వరులవారు వారు ఆయన కిరణమే ఒక రూపంగా తీసుకుంటే శనేశ్వర్లవారు దానికి ఒక కథ ఆయన కొడుకు ఛాయాదేవి పుత్రుడు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి పుత్రుడు ఇది ఒక కథ మనకి గుర్తుండడం కోసం మనకు మన కోసం ఋషులు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపుటీకరణ వీళ్ళందరూ ఎందుకు ఎంత విలువగా వస్తున్నారంటే ప్రారంధ కర్మలు అధికంగా పెరిగిపోతున్నాయి మీ కర్మల్ని తగ్గించుకోండి కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణమూర్తి కర్మకారుకుడు అయినటువంటి శనిచుల వారు మీ జీవితాన్ని నిర్దేశిస్తారు అని చెప్పడానికి ఇక్కడ మనం చేయాల్సిన కర్మలేంటి సత్కర్మలు కర్మాచరణలో మనం తప్పుదోవన పడి నరకాల్ని చూస్తున్నాం ఇది శనిమాయ లేకపోతే కలిమాయ అని మాట్లాడుకుంటున్నాం వాళ్ళందరూ అలాగే ఉన్నారు కానీ మన ప్రవర్తనలో ఆ మాయలు ఆవహించడం వల్ల మన ప్రవర్తన మారిపోయి ఇబ్బంది పడుతుంది దాంట్లో మార్పు చేసుకోవడం కోసం ఇప్పుడు అంటే పూర్వం మాంద్యమాలు లేవు క్యాలెండర్ చాలా తక్కువ లేదా ఏదైనా పంతులు గారి దగ్గరికి వెళ్తే పంచాంగం చూసి రేపు తిది ఇప్పుడు అలా లేదు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒక ఛానల్ లో దీని గురించి మాట్లాడుతున్నా అవకాశాలు పెరిగింది సద్వినియోగం చేసుకోవడం బాగుపడడం అనేది మన చేతుల్లో హండ్రెడ్ పర్సెంట్ మరి ఏం చేయమంటారు మళ్ళీ వస్తుంది అంటే మొన్న ఈ మధ్య జనవరిలో అందరికీ తెలిసిందే టు ఎల్లాడ్ శని అష్టమ శని అర్ధ శని కొన్ని రాసుల వాళ్ళకి మొదలైంది అది జరుగుతూనే ఉంటుంది అది అదొక సైకిల్ జరుగుతూనే ఉంటుంది అయితే ఇది మొదలైన వాళ్ళు చాలా విశేషంగా అభిషేకాలు అవి చేయించారు స్వామికి అయితే వచ్చినప్పుడల్లా చేయించాలా అనే సందేహం వస్తుంది శనిత్రేదస్ వచ్చినప్పుడల్లా దానికి నిన్న కర్మ చేసి భోజనం చేశాం కాబట్టి ఇవాళ మానేస్తాం కర్మ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ కర్మకి ప్రతికర్మ సత్కర్మని ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి ఇలాంటి విశేషమైనటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు మరింత విశేషంగా చేసుకోవడంతో మనం ఆ పుణ్యాన్ని పూర్వపుణ్యాన్ని దాచుకోగలుగుతాం అది భాగ్యస్థానంలోకి వెళ్ళిపోతుంది పూర్వపుణ్యం తొమ్మిదో ఇల్లు భాగ్యంలోకి వెళ్తుంది ఇప్పుడు అవకాశం వచ్చింది చేసి పెట్టేసుకో రేపు ఎప్పుడో కుదరలేదు అప్పుడు ఇది ఉపయోగపడుతుంది వచ్చేస్తే పోయిన నెలలోనే ఖర్చు పెట్టాం పోయిన వారమే ఖర్చు పెట్టాం ఈ వారం కూడా అంటే అవకాశం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు అదృష్టం రావడం పర్సెంట్ అలాగే అభిషేకం అంటే ఆయన ఎత్తిన నూనె పోసేసి ఆయన మూతుల్లో పెట్టేస్తున్నారండి ఈ నువ్వులు మూతులో పెట్టేయటం అసలు ఒక చిన్న రిబ్బన్ రిబ్బన్ కట్టేయటం ఆయనకి ఇట్లా రకరకాల ప్రక్రియలు చేస్తున్నారు అసలు అభిషేకం ఎలా చేయమంటారు ఎలా చేయించుకోవాలి అంటే ఇప్పుడు మనకి శనై శివాలయాలలో ఈశాన్యంలో నవగ్రహ దేవాలయాలు నిర్మిస్తారు అక్కడే ఎందుకు పెడతారు అంటే ఈశాన్యం ఈశ్వర స్థానం ఈయన శనైశ్వరుడు మందగమునుడు మధ్యలో మనకి నవగ్రహాల్లో పడమరని చూస్తూ ఉంటారు సూర్యుడికి వెనుకగా ఉంటారు సూర్యనారాయణ మూర్తికి మనకి తూర్పు భాగంలో మహాదేవుడు ఉంటాడు ఇక్కడ మనం అభిషేకం అనేది భక్తితో చేయాలి నువ్వుల నూనె పూస్తేనే సంతుష్టుడు అవుతాడు లేనివాడు ఏం చేయాలి కొన్ని కొన్ని నీళ్ళు చుక్కల పాదం మీద పోసినా కూడా ఆయన సంతుష్టుడే కర్మ అంటే ఆయనకి బాగా ఇష్టం నడక ప్రదక్షిణ చేసినా కూడా చాలా అపణ్యం మా ఊర్లో శివాలయాలే లేవు అనుకుందాం అంటే శివాలయం లేని ఊరు ఇక మనం మాట్లాడక్కర్లేదు ఇంకా అదే కాబట్టి శివ అనుకుందాం రావి చెట్టు లేని ఊరుండదా అది ఆ ఊరు మనకి నక్షత్రాధిపతి శనేశ్వరు స్వామి గారు శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన శనిశ్వరుల వారికి ప్రదక్షిణ చేసినట్టే అక్కడ ఒక చిన్న దీపాన్ని చిన్న దీపాన్ని ఉంటే అది లేకపోయినా ఏమీ ప్రధానం లేదు హ్యాపీగా ఆలింగనం చేసుకుని శనిశ్వరుల వారిని అంటే శని వృక్షాన్ని మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు అవునా ఒక్క శనివారం నా మాత్రమే ఆయన మనం విశేషంగా అర్చించుకోవడానికి అవకాశం ఉంది చెట్టు అందుబాటులో ఉంది ఆలింగనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రాణిక హీలింగ్ అనే దాంట్లో మన ఆరాన్ని క్లీన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద వృక్షాలు దేవతా వృక్షాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే శక్తివంతం అవుతాం ఇక్కడ అది శనిప్రదమైనటువంటి వృక్షం పుష్యమీ నక్షత్రానికి అది దేవత ఈ రావి చెట్టు అక్కడికి వెళ్ళి శుభ్రంగా అమ్మవారిని దేవతా వృక్షాన్ని ఆలింగనం చేసుకుని స్వామి నేను పడుతున్నటువంటి ఈ కర్మల్ని భరించడం నా వల్ల అవ్వట్లేదు శక్తినివ్వండి అని ఆలింగనం చేసుకుంటే ఆరాలో ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి ఆయన అధిపతి ఈ రెండు చక్రాలు అద్భుతమైనటువంటి శక్తివంతం అయితే ఈ ఏదో వస్తుందండి మరి ప్రారంభ కర్మ ఏమిటో మాకు తెలియదు మేము వినియోగించుకోలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం అంటే సరిగ్గా ఆ సమయంలోనే ఒక ఒకవేళ ఆడవాళ్ళు అయితే వాళ్ళకి పీరియడ్స్ అడ్డు రావటము ఏడు సుత్కంలో ఉన్న వాళ్ళు శివాలయానికి యాక్చువల్గా గా వెళ్ళచ్చు అని చెప్తూ ఉంటారు ఏడు సుత్కం ఉన్నప్పటికీ కానీ మేము వెళ్ళ వెళ్ళాలనుకోవట్లేదు కానీ మేము ఇది చేసుకోవాలి ఏదైనా చెప్తారా శనివన్నీ పొందటం కోసం అని అడుగుతున్నారు దానికి అద్భుతంగా ఉన్నటువంటి మంత్రం శివల సుబ్రహ్మణ్యం గారు మనకు అందించినటువంటి మంత్రం అది అద్భుతంగా చాలా శక్తివంతమైన ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనే నమ చాలా శక్తివంతమైనటువంటి అక్షరాలతో మరి పలకొచ్చ ఎలాంటి ఇబ్బంది లేదమ్మా ఆయన గురువు గారు చెప్పారు ఆయన్నే గురువుగా భావిస్తూ నా ద్వారా వచ్చింది కాబట్టి ఏదైతే ఒకవేళ పుణ్యం ఉంది అదంతా తీసుకుంటుంది ఒకవేళ అది ఉచ్చరించకూడదు ఏదైనా దోషం ఉంది సిద్ధంగా తీసుకుంటారు తీసుకుంటా ఇంత ఓపెన్ అద్భుతం అయితే మీరు వెజిటబుల్ థెరపీ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి శని భగవానుడికి సంబంధించిన వెజిటబుల్ ఏంటి ఏది విడివిగా వాడితే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం నిమ్మకాయలు నిమ్మకాయకి ఆయన అధిష్టాన దైవం నిమ్మకాయలు ఎంత శక్తినిస్తాయంటే మనం వాటి అమ్మవారికి కూడా వాడతారు ఐసియూ ఇంటెన్సివ్ కేర్ తీసుకెళ్లాలి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది అన్న పరిస్థితుల్లో నిమ్మకాయల్ని పూర్తిగా రెండు నిమ్మకాయలను జ్యూస్ చేసి ఇచ్చేస్తే ఆ అత్యవసర పరిస్థితి నుంచి సాధారణ స్థితికి తీసుకొచ్చేస్తాం వెంటనే వెంటనే మీరు ఎలాంటి స్థితిలో ఉన్న సహా పూర్తిగా జ్యూస్ చేసి చేసిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం అది వెంటనే అంటే కర్మకారకుడు మారకుడు కూడా శనే ఆ బాధ్యత తీసుకుంటారు ఒకవేళ ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం ద్వారా కొంత సమయం ఉంటుంది మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అది ప్రమాదం కావచ్చు ప్రాణాపాయ స్థితి కావచ్చు అంటే ఆయుష్ అనేది పూర్తిగా అనుభవించడానికి మనకి ఏదైతే సంప్రాప్తించిందో పాపపుణ్యాలు అది పూర్తిగా అనుభవించడానికి అన్ని అనుభవించాలంటే స్వామిని వేడుకోవాలి ఇక్కడ నిమ్మకాయ తీసుకోవడం ద్వారా కొంత శక్తి వస్తుంది తర్వాత మీరు ఆలోచించుకోవచ్చు ఏం కర్మ చేస్తే ఈ ఈ పాపం ఈ సమస్య ఈ ప్రమాదం వచ్చింది దీనికి మనం పరిష్కారం అంటే క్షమ లేకపోతే కృతజ్ఞత ఆయనకు చూపించడం ద్వారా అనుగ్రహాన్ని పొందొచ్చు అద్భుతం సార్ ఇంకొకసారి ఆ బీజాక్షరాలతో కూడినటువంటి ఇంకొకసారి చెప్పండి ఓం ప్రాం సహ శనేశ్వరాయ సార్ ఇది నూట ఎనిమిది నూట ఎనిమిది అనేది చాలా విశేషవంతమైనటువంటి సంఖ్య మనం సహజంగా అంటే ఇప్పుడు నూట ఎనిమిది ఎలాగా అంటే ఆ మనం నొక్కునేవి కౌంట్ చేయడానికి పట్టుకుని తిరుగుతున్నారు కదమ్మా అది తప్పుడు రీసెంట్ గా చదివాను జపమాల ఉంది కదా నూట ఎనిమిది పూసలతో ఉన్నటువంటి జపమాల ఉంది కదా ఆ నూట ఎనిమిది పూసలతో చేయబడినటువంటి జపమాలకి ఒక అధిష్టాన దైవం కూడా ఉంది ఎవరు మనకు ఎన్ని ఎన్ని నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఎన్ని పాదాలు నాలుగు 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 పాదాలు నూట ఎనిమిది మొత్తం అంటే ఎంతమంది అధిష్టాన దైవాలు ఉన్నారు అందులో అంటే అంటే లెక్క పెట్టుకోవడానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అధిష్టాన దైవమా ఓ అయితే నూట ఎనిమిది దైవాలు ఓ అందుకే దాన్ని పెట్టారు ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్తారు సార్ అద్భుతం నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎస్ అందుకని నేను అంటే తెలుసుకున్న తర్వాత రెగ్యులర్ గా నేను జపమాలని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం దాన్ని ఎందుకు గోముఖ సంచిలో పెట్టుకుని జపం చేస్తారు అంటే అది అంత శక్తివంతం అయింది కాబట్టి దాన్ని మనం ఎలా పడితే అలా వాడకూడదు దీనికోసం వివరంగా ఒక ఎపిసోడ్ మాట్లాడాలి సార్ ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం కదా ఏదో అలా చిన్నగా చెప్పండి ఓకే జపమాలంతో జపమాలతో చేయమని జపమాలతోటే చేయండి ఎందుకంటే మీకున్నటువంటి శక్తి ఇక్కడ మీకు దోషం జరిగేటువంటి శని ఏ పాదంలో ఉన్నా కూడా ఇక్కడ ఆ మాల మళ్ళీ తిరుగుతూ ఉంటుంది మన శరీరానికి ఆ శక్తి తద్వారా మన శరీరంలో ప్రవేశిస్తుంది అద్భుతం సో పిరియడ్స్ లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్ గా మంత్ర ఉచ్చారణ అది చేయకూడదు బట్ దెన్ మనసులో స్వామికి నమస్కారం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు కదా తప్పుకు హండ్రెడ్ పర్సెంట్ మానసిక పూజకి కొదవేరు రై అలాగే చూసరికి ఎన్ని క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి చూడండి ఇంకొక పరధర్మంలో ఉన్న వాళ్ళు మరి వాళ్ళు కూడా అనుకుంటారు కదా మరి మనం ఈ ధర్మంలో లేము కానీ శని భగవానుడు ఒకవేళ మనల్ని అంటే మన మన కర్మల్ని బట్టే మనకి ఆ శిక్షణలు ఇస్తారు ఆయన లెక్కలు మాస్టర్ కాబట్టి ఒకవేళ ఆయన అనుగ్రహం కలగాలి అనుకుంటే పరధర్మం వాళ్ళు ఎలా అమ్మా మీరు భారతదేశంలో ఉన్నారు మేము మీరు అనుకుంటున్నారు మీ మనసు పరధర్మంలో ఉన్నట్టు భ్రమిస్తున్నారు అంతే అది భ్రమ మాత్రమే మనం అందరం కూడా ఒకే ఒక్కడు దేవుడు అని నమ్ముతున్నారు కదా సృష్టిస్థితి కూడా అక్కడే కదా నడిపిస్తున్నాడు కదా ఆయన పిల్లలమే కదా మనం అనుకుంటున్నాం పరధర్మము అంటే దూరంగా ఉంది దూరం పెట్టేస్తున్నాం మీరు మేము పరధర్మంలో ఉన్నాం దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ మనం అందరం ఒక్కటే ఒకే ధర్మంలో ఉన్నాం అంటే ఈ పూజలు లేకపోతే ఈ అభిషేకాలు చేయించారు కదా ఏంటి ఆల్టర్నేటివ్ ఆయన అనుగ్రహం పొందడం ఇప్పుడు చెయ్యాలి చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారు కదా సరిపోయింది అయిపోయింది స్వామి అనుగ్రహం వస్తుంది మీకోసం మీ అందరి కోసం నడవకుండా మనం ఏమి చెయ్యం కదమ్మా మనం వాడే తైలం ఏదైతే ఉందో నూనె మన ఇంట్లో వాడే తైలం దానికి దైవం శనేశ్వర్ల వారే ఇక కాంతి ఏది ఉంది ఆయన దూరంగా ఎక్కడ ఉన్నాం అనుకుంటాం అంతే భ్రమ మతం మాది పొండల వచ్చే వచ్చి అందరూ వెళ్ళిపోయి అన్ని కూడా భ్రమ చాలా చక్కగా వివరించుందమ్మా ఆంజనేయ స్వామి ఎందుకంటే భవిష్యత్తు బ్రహ్మ ఆయన శనేశ్వర్ల వారు బాగా ప్రీతి పొంది అనుగ్రహాన్ని ఇచ్చింది ఆంజనేయ స్వామి భక్తులకి అందుకని అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి మంత్రం చెప్తారా ఇక నుంచి సాధన మొదలు పెట్టండి హనుమంతుల వారు ప్రసాదించినంత శీఘ్రంగా ఇక మనకి ఎక్కడా కూడా ఆ ఫలితాలు రావు ఎందుకంటే ఆయన వాయుపుత్రుడు సూర్యనారాయణమూర్తి శిష్యుడు అవును అద్భుతమైనటువంటి మంత్రం ఇక నుంచి అందరూ కూడా విరివిగా చేయాల్సినటువంటి సాధన ఉపాసన హనుమతు ఉపాసన చెప్పండి సార్ ఏంట మంత్రం చెప్పనే ఆతృతతోటే వచ్చా ఒక శని స్తోత్రం ఉంది దశరథ మహారాజు చేసినటువంటి శని స్తోత్రం అది చదువుతాను అది అయిపోయిన తర్వాత చిన్న మంత్రం నాకు నేర్పిస్తారా నేర్చుకోవాలమ్మా అందరూ నేర్చుకోవాలి అదే కేవలం ఇప్పుడు శనివారం శని త్రయోదశి వచ్చినప్పుడు కాదు ఆయన కర్మకారకుడు కాబట్టి సత్కర్మలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి కాబట్టి ప్రతి శనివారం వీలైతే చేసుకోవచ్చు శని త్రయోదశి విశేషంగా వచ్చినప్పుడు దీన్ని ఎంత ఎక్కువగా చేసుకుంటే అద్భుతమైనటువంటి స్తోత్రం అంటే దశరథ మహారాజు ఆయన చాలా పుణ్యాలు చేశాడు చిరస్థాయి ఈ రోజు మాట్లాడుకుంటా ఉంటే ఆయన చేసినటువంటి పూజలు పుణ్యాలే దానికి రాముడు పుట్టాడు ఇంకంతకన్నా మాట్లాడు ఇంకేమి ఇంకెన్ని పూజలే అక్కర్లేదు రాముడు పుట్టాడు చాలు ఓకే సరే నేర్పిస్తారా సార్ ఫస్ట్ మీరు చదవండి నా ప్లేస్ లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చదువు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక అడిగారు వేరే ధర్మంలో వాళ్ళు ఏం చేయాలని వింటున్నారుగా ఉన్నటువంటి ఆత్మకి శరీరానికి భేదం లేదు ఆత్మ సర్వంతర్యమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఆ ఒక్కడనుకుంటున్నామో స్వచ్ఛమైనటువంటి భగవంతుడు ఆయన చుట్టే ఉంటుంది అంతే

య అధో దృష్టె నమస్త అథో దృష్టె నమస్త సంవర్తక నమోస్ సంవర్తక నమోస్ నమో మందగతేభ్యం నమో మందగతేంఛాయమోస్ నింఛాయోస్ తప సాధ్ధేహాయ తప సాధే నిత్యం యోగరతాయ నిత్యం యోగరతాయ నమో నిత్యం క్షుదర్మో నిత్యం క్షుదర్తయ అతృప్త నమ అతృప్త జ్ఞానచక్షుర్నమస్తూర్నమస్ క్య పాజసూనే కాత్మసూనే తుష్టో దాసి వై రుష్టో దాసి వై రాజ్యం తుష్టో దాసి వై రాజ్యం రుష్టోహరసిక్షణత్ రుష్టోర్హరసి తక్షణాత్ దేవాసురమనుష్యాశ్చ ేవాసు మనుష్యశ్చ సిద్ధ విద్యాధరో రగ సిద్ధ విద్యాధరో రగ విలోకితిత నా యామూల నాసమూల ఇందులో కొన్ని చూసారా స్థూల రోమనాయతే అంటే మందమైనటువంటి వెంట్రుకలు నల్లని వెంట్రుకలు స్థూలంగా ఉంటాయి అంటే అందుకే మనం అక్కడ వెళ్ళినప్పుడు మేకులు పెడుతుంటాం ఆయన అంటే ఇనుముని ఇవ్వాలి అనే ఇందులో చాలా అద్దాలు నమస్తే కోట రక్షాయ దుర్ని రీక్షాయ వై నమే రక్షణ అంటే ఈ శరీరం ఇదే స్థూలంగా ఉంటుంది ఈ స్థలి అంటే కర్మ చేస్తేనే కదా మనం పెరుగుతాం మనం ఏదైతే లోపలేస్తున్నామో అంటే ఇందులో అన్ని ఆయన స్థుతించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది ఎక్కడున్నాడు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు ఏం చేయాలి శనివారం శని త్రయోదోశి రోజు నువ్వుల నూనె రాసుకుని తలంతా ఒళ్ళంతా రాసుకుని శుభ్రంగా స్నానం చేయండి అయిపోయింది అద్భుతం అద్భుతం ఇక హనుమంతుడి మంత్రం అందరూ ఈయనందరూ శనేశ్వరుడు శనేశ్వరుడు అంటుంటారు ఆయన శనేశ్వరుడు కాదు శనైశ్వరుడు శనైరుడు ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు ఈశ్వరుడే శనైశ్వరుడు శనేశ్వరుడు ఇది అంటే ఆంజనేయ ఉపాసన చేసే వాళ్ళకి శని బాధలు చాలా తక్కువగా ఉంటాయి గొడ్డలికి గోటుకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది ఎవరైతే హనుమంతులు వారి అంటే భవిష్యత్తు బ్రహ్మ అయినాయి అంటే మనకి చాలా ఉపాసనలు చాలా ఆరాధనలు ఉన్నాయి కానీ ఈ కలియుగంలో ధర్మాన్ని అనుష్ఠానించి ఏ రోగం వస్తే దానికే ముందు అయ్యాలి బీకాంప్లెక్స్ చేసుకుంటే జ్వరం దక్కదు ఇక్కడ ఆ ధర్మాన్ని బట్టి ఈ కలియుగ ధర్మాన్ని బట్టి మనం అనుష్ఠించాల్సినటువంటి దైవం సూర్యనారాయణమూర్తి కర్మసాక్షి సనేశ్వర్ల వారు కర్ణకారుడు వీటిని అధిగమించడానికి సత్వర ఫలితాలను ఇవ్వడానికి హనుమంతుడు హనుమదోపాసన ఇది ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ్ దీన్ని రెగ్యులర్గా కూడా మనకి ఎప్పుడైనా ఇక నుంచి ఇది ఒక సాధనగా పెట్టుకోండి జీవితంలో సక్సెస్ కావాలి ఇప్పుడు ఎదుటి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి హనుమంతుల వారు రాముల వారికి ఏం చేశారు సీతాదేవి సీతాస్వామి వినాశక ణా దశగ్రీవస్య లక్ష్మణ స్వామి వారికి ప్రాణాన్ని ఇచ్చారు సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చి అంతటి శక్తి హనుమంతుల వారికి ఉంది కాబట్టి ఆ నామాన్ని అనునిత్యం రోజుకి ఇరవై ఏడు సార్లు మీరు మిగతా అంటే మనకు చాలా ఉన్నాయి అన్ని ఉన్న ఆదిత్యోపాసన ఆదిత్యవృధి పారాయణం హనుమాన్ చాలీసా వీలైతే టైం ఉంటా హనుమాన్ చాలీసా ఈ మంత్రం ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ అద్భుతం సార్ చక్కగా శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా సవివరంగా అందించారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మంత్రాలు డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకొని చదువుకోండి నేర్చుకోండి రైట్ సార్ థ్యాంక్ సో మచ్ నమస్తే సూర్యోస్మి